నమశివాయ హర హర మహాదేవ శంభో శంకర పరబ్రహ్మ పరమాత్మన మహాజగతుత్పతి స్థితిప్రళయ కరాయ బ్రహ్మహరిహరాయ త్రిగుణాత్మమే సర్వకవితాకాని దశే దశే దత్తాత్రేయ నమతెంతిని సిద్ధి కురు కురు స్వాహ. ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. ఓం శ్రీ దుర్గా భవాని నమో నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఈరోజు నిత్యకాలంలో ప్రతి ఒక్కరూ యవ్వనస్తులు కానీ వృద్ధాప్యములో ఉన్నవారు కానీ మన యొక్క కాల ప్రమాణం ప్రకారం మన యొక్క కాలానికి అనుగుణంగాను ఎంతోమంది ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీర్ఘకాలిక వ్యాధులంటే ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఎంత వైద్యం అందించినా, ఎన్ని మందులు వాడినా ఏది నయము కాక హాస్పిటల్లో, కార్పొరేటర్ హాస్పిటల్లో లక్షలు పోసినా కూడా ఒకరికి కాలు మార్పిడి, మోకాలు నొప్పులు, కొంతమందికి నడుము నొప్పులు, కొంతమందికి నడవలేని స్థితులు, కొంతమందికి బీపీ షుగర్లు ఇటువంటివి, కొంతమంది ఏంటంటే హార్ట్ అటాక్ సంబంధించింది, కిడ్నీలకు సంబంధించిన అనేకమైన రోగాలతో, అనేకమైన యవ్వనం అయిపోయిన తర్వాత ముసలితనంలో వచ్చే వ్యాధులు కూడా ఇప్పుడు యవ్వనంలో ఉన్న వ్యక్తులు కూడా రావటం జరుగుతూ ఉంది. తద్వారా ఎన్నో లక్షలు ఖర్చు పెట్టినా కూడా నయము కాక ఇబ్బంది పడుతూ, ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది ఆరోగ్య సమస్య అయితే వాడుతున్న వైద్యాన్ని ప్రకారంగా గుణమవుతూ ఉంటాయి, నయమవుతూ ఉంటాయి. కొంతమందికి ఎంత మందులు వాడినా కూడా నయము కాక ఆ మందు అనేది వాళ్ళకి ఎఫెక్ట్ అనేది చూపించకోకుండా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఆ డాక్టర్లు కూడా కొంతమందికి ఎంత మందు వాడినా ఏది చేసినా కూడా ఫలితం లేదే అని నిరాశకి మనకి వ్యక్తత్వం అవుతూ ఉంటుంది. ఇది ఎందువల్ల వస్తుంది, దేని ద్వారా వస్తుంది అసలైతే అంటే, కొంత మానవ ప్రయోగాల వల్ల మన పైన చెడులు చేసే వ్యక్తులు ఉంటారు, వ్యక్తిత్వం కలిగిన వారు ఉంటారు. మన ఆయు ఆరోగ్యాలను చూసి, మన సిరి సంపదలను చూసి, మన యొక్క వ్యవస్థ పట్టుదలను చూసి కుంగిపోవటానికి అనేది వాళ్ళు ఆధారంగా తీసుకొని ఇట్లా మన పైన చాతపళ్ళు, బాణావతులు, చిల్లంగులు, దృష్టి ప్రయోగాలతో చెడు ప్రయోగాలు అనేది చేస్తూ ఉంటారు. వీటి ద్వారా దీర్ఘకాలిక వ్యాధులతో మనము ఇబ్బంది పెడుతూ ఉంటాము. చాలామంది నాకు మెసేజ్ రూపంలోనూ, కామెంట్ రూపంలోనూ, ఫోన్ చేయటము కూడా ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నాము, యవ్వనస్తులము, ఏమి చేయలేకపోతున్నాము, సరిగా కుటుంబ విషయంలో పాల్గొలేకపోతున్నాము, వ్యాపారంలో పాల్గొలేకపోతున్నాము, దూర ప్రాంతాలకు వెళ్ళలేకపోతున్నామని చాలామంది కామెంట్ రూపంలో కూడా, ఫోన్ల ద్వారా కూడా నాకు తెలియపరచడం జరిగింది. ఇటువంటి వాటికి ఈ యొక్క శాశ్వత పరిష్కారము కోసము ఆ శివ యొక్క ఆధారము, ఆ శివ యొక్క ఉపయోగముతో, దుర్గామాక్ష దీక్షతో మృత్యుంజయ హోమము చాలా విశిష్టమైనది. ప్రాణధారం అంటే మన ప్రాణాన్ని అకాల ముచ్చుగ్రహాలతో, ఆరోగ్య సంబంధాలతో, ఆరోగ్య ఇబ్బందులతో కలిగించే అకాల ముచ్చుగ్రహాలు శాంతింపచేయటానికి మనకి సంబంధించిన మృత్యుంజయ హోమాన్ని మనం ఒకటి అనుసరించాలి. అది పండితుల ద్వారా, కొంత పురోహితం చేసే వ్యక్తుల ద్వారా, హోమాలు చేసే వ్యక్తుల ద్వారా, మామంటి పూజారుల ద్వారా కొన్ని చేస్తూ ఉంటాం. ఈ యొక్క హోమములో కూడా, మృత్యుంజయ హోమములో కూడా కొన్ని దినుసులు ఉపయోగించాల్సి వస్తుంది, కొన్ని పూజా సామాగ్రి ఉపయోగించాల్సి వస్తుంది. కొంత మృత్యుంజయ హోమంలో కొన్ని పూజా సామాగ్రి కొంత వేరుగా ఉంటుంది. మా సంస్థ ద్వారా మేము చేసే యాగంలో, మన యొక్క హోమంలో ముఖ్యమైన దీనికి సంబంధించిన దినుసులు అనేది ఉపయోగించి దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బంది పడుతున్న వారికి తెల్లమోదుగా, ఊడుగు మాను, కొంత ఉపయోగకరమైన తెల్ల జిల్లేడు, కొన్ని మూలికలకు సంబంధించిన వస్తువులతో, దినుసులతో దానికి హోమం నడిపించి దానికి సంబంధించిన తయారు చేసి ఆ యొక్క భస్మము గ్రహించి, ఆ హోమములో చేసిన భస్మాన్ని గ్రహించి ఒక ప్రాణధార దీవనధార లెక్క ఒక యొక్క ఆరోగ్య సమస్యని పూర్తిగా వైదొలిగించడానికి, దుర్గాదేవి యొక్క ప్రతిష్ట చేసిన ఆరోగ్య సమస్యని పూర్తిగా వెలిగించడానికి ముఖ్యమైన
ఒక యంత్ర ఉపదేశం దీంట్లో బందోబస్తు చేయటం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క చేసిన బందోబస్తును యంత్రతంత్ర మంత్రాలతో దీన్ని పూర్తిగా ప్రతిష్ట చేసి, ప్రాణప్రతిష్ట చేసి సంకల్పసిద్ధితో ఈ యొక్క యంత్రముని తయారు చేసిన వస్తువుని మీ గృహానికి అందించి మీ యొక్క ఆయు ఆరోగ్యాలపైన జరుగుతున్నటువంటి చెడుని పూర్తిగా తీసేసి ఈ యొక్క చెడుని ఎలా గ్రహించాలనేది కూడా మా సంస్థ ద్వారా తమలపాకు పైన అంజనం వేసి వాటికి శాశ్వత పరిష్కారం చేసి ఈ యొక్క మృత్యుంజయ హోమాన్ని నడిపించేసి శాశ్వత పరిష్కారము మీకు దీర్ఘకాలిక వ్యాధిలో ఏరేవాలు ఏదైనా చేసినా కూడా నివృక్తి చేసి ఆయు ఆరోగ్యాలు సుఖంగా ఉండాలి, ధనప్రాప్తి కలిగి ఆరోగ్యం బాగుండేటట్టుగా ఏర్పాటు చేసే శివయ్య అనుగ్రహం ద్వారా ఆయుష్ పెంచి ఆ శివుడి యొక్క రూపంలో మీకు సత్ఫలితాన్ని ఇచ్చే మార్గం అనేది ఇది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏ ప్రాంతం నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మా సంస్థ ద్వారా ఈ యొక్క విధానము నడిపించుకొని దీర్ఘాయుషులుగా ఉండాలని కోరుకుంటూ శుభం శుభమంగళం.